ఈ వీడియోలో మనం ప్రైవేట్ వీలాన్ గురించి తెలుసుకుందాం. ప్రైవేట్ వీలాన్స్ యూజెస్ అండ్ ఎలా వర్క్ అవుతుందో ఈ వీడియోలో మనం చూద్దాం. మనకి వీలాన్స్ గురించి తెలుసు. వీలాన్ ఒక సింగిల్ బ్రాడ్కాస్ట్ డొమైన్ని మల్టిపుల్ బ్రాడ్కాస్ట్ డొమైన్గా డివైడ్ చేసి దాన్ని వీలాన్ అంటారు. ఫస్ట్ మనం ఎప్పుడైనా స్విచ్ పర్చేస్ చేసినప్పుడు అది ఒక సింగిల్ బ్రాడ్కాస్ట్ డొమైన్లో ఉంటుంది. డిఫాల్ట్గా వీలాన్ ఐడి 1లో ఉంటుంది, అంటే ఈ పోర్ట్స్ అన్నీ వీలాన్ ఐడి 1లోనే ఉంటాయి. సో ఎప్పుడైనా ఇక్కడ నుంచి ఒక సిస్టమ్ కనెక్ట్ అయినప్పుడు ఈ సిస్టమ్స్ అన్నీ ఆటోమేటిక్గా సింగిల్ వీలాన్లోనే ఉంటాయి. సో ఈ సిస్టమ్ ఎప్పుడైనా ఈ సిస్టమ్ కమ్యూనికేట్ అవ్వాల్సి వస్తే ఈ సిస్టమ్ బ్రాడ్కాస్ట్ డొమైన్స్ బ్రాడ్కాస్ట్ ప్యాకెట్స్ అన్ని పోర్ట్స్కి పంపుతుంది. సో దీన్ని మనం రెడ్యూస్ చేయడానికి ఒక సెక్యూరిటీ మెయింటైన్ చేయడానికి మనం వీలాన్స్ యూజ్ చేస్తాం. అప్పుడు ఏం చేస్తాం, ఈ పోర్ట్ని మనం వీలాన్ 10లో ఈ పోర్ట్ని వీలాన్ 20లో కాన్ఫిగర్ చేస్తాం. సో ఈ రెండు పోర్ట్స్ని వీలాన్ 10లో కాన్ఫిగర్ చేసినప్పుడు ఈ రెండు వీలాన్ 10లోకి వస్తుంది, ఇది ఒకటే వీలాన్ 20లో ఉంటుంది. సో ఎప్పుడైనా ఈ స్విచ్ బ్రాడ్కాస్ట్ ప్యాకెట్ పంపినప్పుడు ఈ వీలాన్ 10 ఇక్కడిక్కడే ఈ వీలాన్ 10 ఇక్కడే తిరుగుతుంది. సో ఈ వీలాన్ 20కి వెళ్ళదు. సో ఈ రెండు సిస్టమ్స్ ఈ సిస్టమ్తో కమ్యూనికేట్ అవ్వదు. ఇలా మనం వీలాన్స్ యూజ్ చేసుకుంటాం. ఈ వీలాన్స్ని ఇంకొంచెం ముందు స్టెప్కి తీసుకెళ్లేదే ప్రైవేట్ వీలాన్స్. అంటే వీలాన్స్ వచ్చినప్పుడు సింగిల్ బ్రాడ్కాస్ట్ డొమైన్ మల్టిపుల్ బ్రాడ్కాస్ట్ డొమైన్స్గా డివైడ్ చేస్తున్నాం ఇలాగ. సో ప్రైవేట్ వీలాన్లకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ మల్టిపుల్ బ్రాడ్కాస్ట్ డొమైన్ని ఏదో ఒక మల్టిపుల్ బ్రాడ్కాస్ట్ డొమైన్ని మళ్ళీ ఇంకా డిఫరెంట్ ఇంకా మల్టిపుల్ బ్రాడ్కాస్ట్ డొమైన్స్ కింద డివైడ్ చేసి దాన్ని ప్రైవేట్ వీలాన్స్ అంటారు. సో అప్పుడేమవుతుంది, ఈ సింగిల్ మల్టిపుల్ బ్రాడ్కాస్ట్ డొమైన్ని ఇంకా మల్టిపుల్ బ్రాడ్కాస్ట్ డొమైన్గా అందులో ఇంకా డిఫరెంట్గా బ్రాడ్కాస్ట్ డొమైన్స్ డివైడ్ చేసినప్పుడు ఆ బ్రాడ్కాస్ట్ డొమైన్స్ ద్వారా ఈ మూడు సిస్టమ్స్కి కమ్యూనికేషన్ కంట్రోల్ చేయొచ్చు. ఈ మూడు సిస్టమ్స్ సింగిల్ బ్రాడ్కాస్ట్ డొమైన్లో ఉన్న వీటిని మనం కంట్రోల్ చేయొచ్చు. అంటే వీటి కమ్యూనికేషన్ అవ్వాలనుకుంటే ఈ రెండు సిస్టమ్స్కి అవ్వించవచ్చు, లేదంటే కమ్యూనికేషన్ అవ్వకుండా చేయొచ్చు అన్నమాట. ప్రైవేట్ వీలాన్స్లో టూ టైప్స్ వీలాన్స్ ఉంటాయి. ఒకటి ప్రైమరీ వీలాన్, ఇంకొకటి సెకండరీ వీలాన్. సో మెయిన్ వీలాన్ని ప్రైమరీ వీలాన్ అంటారు, ఇది సెకండరీ, దాని తర్వాత సెకండరీ వీలాన్ అంటారు. సో ఒక ప్రైవేట్ వీలాన్స్లో ఒక ప్రైమరీ వీలాన్ సెకండరీ వీలాన్ అని ఉంటుంది. ప్రైమరీ వీలాన్కి వచ్చినప్పటికీ ఒక వీలాన్ నెంబర్, మెయిన్ వీలాన్ నెంబర్, బయటికి కనిపించే వీలాన్ నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ వీలాన్ 20 తీసుకుంటే బయటికి కనిపించే వీలాన్ నెంబర్ ఇది. ఈ వీలాన్ 20లో డిఫరెంట్ వీలాన్స్ మళ్ళీ క్రియేట్ చేస్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ వీలాన్ 30 అని, వీలాన్ 40 అని, ఇలా డిఫరెంట్గా వీలాన్స్ క్రియేట్ చేసేదాన్ని ఈ వీలాన్స్ని మనం సెకండరీ వీలాన్స్ అంటాం. అంటే మెయిన్ ప్రైమరీ వీలాన్ వచ్చినప్పటికీ వీలాన్ 20, సెకండరీ వీలాన్ వీలాన్ 30-40. ఈ సెకండరీ వీలాన్స్లో మళ్ళీ టూ టైప్స్ ఉంటాయి, ఒకటి కమ్యూనిటీ వీలాన్, ఇంకొకటి ఐసోలేటెడ్ వీలాన్. సో కమ్యూనిటీ వీలాన్లో ఏం జరుగుతుందంటే ఆ కమ్యూనిటీలో ఉన్న సిస్టమ్సే కమ్యూనికేట్ అవుతాయి. ఇక్కడ ఈ సినారియో చూస్తే ఒక స్విచ్ ఉంది, ఆ స్విచ్కి ఒక అప్లింక్ పోర్ట్ రోటర్ కనెక్ట్ అయి ఉంది. సో ఈ పోర్ట్ ద్వారానే ఈ స్విచ్లో ఉన్న మొత్తం ట్రాఫిక్ అంతా బయటకు వెళ్ళాలి ఈ పోర్ట్ ద్వారానే ఇలాగా. సో ఇప్పుడు ఈ స్విచ్లో సర్వర్స్ అన్నీ కనెక్ట్ అయి ఉన్నాయి. ప్రతి పోర్ట్కి ఒక్కొక్క సర్వర్ కనెక్ట్ అయి ఉంది. ఈ సర్వర్స్లో మూడు కంపెనీస్ సర్వర్స్ కనెక్ట్ అయి ఉన్నాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ ఏ, కంపెనీ బి, కంపెనీ సి అనే మూడు కంపెనీ సర్వర్స్ ఈ స్విచ్లో కనెక్ట్ అయి ఉన్నాయి. సో మామూలుగా ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటంటే కంపెనీ ఏ సర్వర్స్ కంపెనీ బి సర్వర్స్తో డైరెక్ట్గా కమ్యూనికేట్ అవ్వకూడదు, కంపెనీ సి సర్వర్ కంపెనీ ఏ సర్వర్తో డైరెక్ట్గా కమ్యూనికేట్ అవ్వకూడదు. సో మామూలుగా మనం దీన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే మనం వీలాన్స్ క్రియేట్ చేసుకుంటాం. సో ఈ రెండాటిని ఒక వీలాన్లో పెడతాం, ఈ రెండాటిని ఒక వీలాన్, కంపెనీ ఏ అనే ఒక వీలాన్, కంపెనీ సి అనేది ఇంకొక వీలాన్లో పెడతాం, కంపెనీ బి అనేది ఇంకొక వీలాన్లో పెడతాం. ఇలాగా మనం పెట్టినప్పుడు ఏమవుతుందో ఆటోమేటిక్గా ఈ సింగిల్ బ్రాడ్కాస్ట్ డొమైన్ మల్టిపుల్ బ్రాడ్కాస్ట్ డొమైన్ కింద చేసాం. సో దీనివల్ల ఏమవుతుంది, వీటికి ఒక సిరీస్ ఐపీలు ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ దీని 192.168.1.0/24 అని కంపెనీకి ఏ ఐపీలు నేను ఇస్తాను. మళ్ళీ కంపెనీ సికి వచ్చినప్పటికి 10.0.0.0/24 ఈ పూల్ ఇస్తాను.
కంపెనీ బికి వచ్చినప్పటికి 172.16 అని ఏదో ఇంకొక పూల్ నేను క్రియేట్ చేస్తాను. దీనివల్ల ఏమవుతుందంటే మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఇక్కడ కంపెనీ ఏకి ఒక ఐపీ పూల్స్ క్రియేట్ చేస్తున్నాం. అంటే ఒక ఐపీని ఒక ఒక పూల్ని డిఫరెంట్ డిఫరెంట్ పూల్స్ కింద మనం డివైడ్ చేస్తున్నాం. సో దీనివల్ల మనకి లాస్ ఏంటంటే ఈ ఒక పూల్ని మనం డిఫరెంట్ డిఫరెంట్ ఐపీ పూల్స్ కింద డివైడ్ చేసినప్పుడు కొన్ని ఐపీసెస్ లాస్ ఉంటాయి. అంటే బ్రాడ్కాస్ట్ డొమైన్కి మల్టీకాస్ట్ డొమైన్స్కి మల్టీకాస్ట్ ఐపీకి బ్రాడ్కాస్ట్ ఐపీకి ఐపీస్ లాస్ అయిపోతాయి. సో ఈ ఐపీస్ని లాస్ అవ్వకుండా ఈ అన్ని కంపెనీస్కి ఒకే పూల్, అంటే ఇక్కడ ఈ కంపెనీకి 192.168 అనే పూల్ ఇచ్చాం, ఏ అనే కంపెనీకి. సి అనే కంపెనీకి 10. అనే పూల్ ఇచ్చాం. బి అనే కంపెనీకి 172 అనే పూల్ ఇచ్చాం. ఇలా కాకుండా అన్ని కంపెనీస్కి ఒకే పూల్ 192.168.1.0/24 అనే పూల్ ఇచ్చేసి మళ్ళీ ఈ కంపెనీస్ని కమ్యూనికేట్ అవ్వకుండా చేయగలం. దీన్ని ప్రైవేట్ విలన్స్లో చేయగలం అన్నమాట. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఈ సినారియోలో కంపెనీ ఏ ఓన్లీ కంపెనీ ఏ సర్వర్స్ ఓన్లీ కమ్యూనికేట్ అవ్వాలి, సితో బితోటి కమ్యూనికేట్ అవ్వకూడదు. కంపెనీ బిలో రెండు రెండు డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, B1 అని B2 అని. ఈ B2 అనేది ఈ B2 ఓన్లీ కమ్యూనికేట్ అవ్వాలి, అంటే B2లో ఉన్న సర్వర్సే కమ్యూనికేట్ అవ్వాలి. వీటిలన్నిటికి ఇంటర్నెట్ కావాలి. మళ్ళీ B1 అనే సర్వర్స్ ఓన్లీ కమ్యూనికేట్ అవ్వాలి. కంపెనీలో ఏలో ఓన్లీ ఓన్లీ ఏ సర్వర్స్ తోటి కమ్యూనికేట్ అవ్వాలి, మిగతా వీటితో అవ్వకూడదు. కానీ కంపెనీ సికి వచ్చినప్పటికీ సిలో ఉన్న సర్వర్ మిగతా ఏ సర్వర్తో ఆల్ ఇంకో సిలో ఉన్న సర్వర్తో కూడా కమ్యూనికేట్ అవ్వకూడదు. ఈ సర్వర్తో కూడా కమ్యూనికేట్ అవ్వకూడదు. ఈ సర్వర్ మళ్ళీ మిగతా ఏ సర్వర్స్ తోటి కమ్యూనికేట్ అవ్వకూడదు. ఇది సిలో ఉన్న సర్వర్స్ మిగతా ఆ సిలో ఉన్న సర్వర్ ఆ కంపెనీలో ఉన్న సర్వర్తో కూడా కమ్యూనికేట్ అవ్వకూడదు, మిగతా సర్వర్తో ఏం కమ్యూనికేట్ అవ్వకూడదు. కానీ వీటికి కూడా ఇంటర్నెట్ కావాలి. ఈ బిలో ఉన్న సర్వర్స్లో 2 డిపార్ట్మెంట్స్, B2 అనే సర్వర్సే కమ్యూనికేట్ అవ్వాలి, B1 తోటి కమ్యూనికేట్ అవ్వాలి. దీనికోసం మనం ప్రైవేట్ విలన్స్, కానీ అన్నీ ఒకే పూల్ యూజ్ చేసుకోవాలి. సో అప్పుడు మనం ప్రైవేట్ విలన్స్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ప్రైవేట్ విలన్స్లో మనం ముందే చెప్పినట్టు రెండు సెకండరీ విలన్స్లో కమ్యూనిటీ విలన్ అండ్ ఐసోలేటెడ్ విలన్ అని ఉంది. సో ఈ రెండాటికి ఏ సర్వర్స్లో ఉన్న ఈ రెండు ఏ సర్వర్స్కి అంటే ఈ రెండు పోర్ట్స్కి నేను ఒక సెకండరీ విలన్ 30 అని సెకండరీ విలన్ క్రియేట్ చేశాను. చేసి ఈ విలన్ని కమ్యూనిటీ విలన్ 30 అని పెట్టాను. సో కమ్యూనిటీ విలన్ 30 అని పెట్టి ఈ రెండు సర్వర్స్కి ఈ 30 విలన్ పాస్ చేశాను. సో అప్పుడేమవుతుందంటే ఈ రెండు కమ్యూనిటీ విలన్లోకి వస్తాయి. కమ్యూనిటీ విలన్లో ఏ కమ్యూనిటీలో అయితే విలన్ ఉంటుందో ఆ సర్వర్స్ ఉంటాయో అయ్యే కమ్యూనికేట్ అవుతాయి. సో మళ్ళీ అవి ఇంటర్నెట్తో కనెక్ట్ అవు కమ్యూనికేట్ అవుతాయి, మిగతా వేటిలతోటి కమ్యూనికేట్ అవ్వదు. మళ్ళీ ఈ B1 ఓన్లీ B1కే కమ్యూనికేట్ అవ్వాలి కదా, మళ్ళీ B2తో కమ్యూనికేట్ అవ్వకూడదు. సో ఇంకొక విలన్ 40 అని క్రియేట్ చేసి దీన్ని కూడా కమ్యూనిటీ వీల్ కింద క్రియేట్ చేసి ఈ రెండు పోర్ట్స్కి పెట్టాను. సో ఇది కమ్యూనిటీ విలనే. సో ఈ రెండు పోర్ట్స్ 40 విలన్లో ఉన్నాయి. సో ఈ రెండాటికి కమ్యూనికేట్ అవుతుంది, మిగతా వీటితోటి కమ్యూనికేట్ అవ్వదు. మళ్ళీ విలన్ 50 అని ఒకటి క్రియేట్ చేసి అది కమ్యూనిటీ విలన్ కింద కాన్ఫిగర్ చేసి ఈ రెండు పోర్ట్స్కి పెట్టాను. సో ఈ రెండు బీ టూ సర్వర్స్ కమ్యూనికేట్ అవుతాయి. మళ్ళీ ఇంకొక విలన్ ఒకటి క్రియేట్ చేశాను, అది విలన్ ఐడి 50 అని క్రియేట్ చేసి దీన్ని ఐసోలేటెడ్ విలన్ కింద కాన్ఫిగర్ చేసి ఈ పోర్ట్కి ఇది కాన్ఫిగర్ పెట్టాను. సో అప్పుడేమవుతుంది, ఇది ఐసోలేటెడ్ విలన్లో ఉంది. సో ఈ విలన్ ఇందులో ఉన్న సర్వర్ ఇంక ఏ దేనితోటి కమ్యూనికేట్ అవ్వదు. ఇక్కడ ఈ పోర్ట్ కూడా ఐసోలేటెడ్ విలన్ పెట్టాను కదా, సో ఈ సి సర్వర్ కూడా ఐసోలేటెడ్లో ఉంటుంది, వీటితోటి కమ్యూనికేట్ అవ్వదు. కానీ ఇది ఇంటర్నెట్ పోర్ట్తో, అంటే ఈ పోర్ట్తో కమ్యూనికేట్ అవుద్ది.
సో వీటిలన్నిటి ఇవన్నీ సెకండరీ వీలాన్సే, కానీ మెయిన్ ప్రైమరీ వీలాన్, బయటికి కనిపించడానికి ఒక వీలాన్ ఉండాలి. దాన్ని నేను వీలాన్ 10 అని క్రియేట్ చేసి దీన్ని ప్రైమరీ వీలాన్ కింద కాన్ఫిగర్ చేస్తాను. ఈ వీలాన్ 10 కింద ఉన్నాయి ఇవన్నీ సెకండరీ వీలాన్స్, 30, 40, 50 అనేది. వీటిలో కమ్యూనికేట్ కమ్యూనిటీ 30లో ఉన్నాయి, 30 తోటి కమ్యూనికేట్ అవుతాయి, 40తో కమ్యూనికేట్ అవ్వదు. ఒక ప్రైమరీ వీలాన్ 10, మిగతా అన్ని సెకండరీ వీలాన్స్. సెకండరీ వీలాన్స్, కమ్యూనిటీ వీలాన్స్ ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు, కానీ ఓన్లీ ఒక ఐసోలేటెడ్ వీలానే ఉంటుంది. అంటే ఇక్కడ 50 ఓట్స్ సరిపోద్ది. కమ్యూనిటీ వీలాన్స్ చాలా క్రియేట్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఈ ప్రైమరీ వీలాన్ని ఈ పోర్ట్కి కాన్ఫిగర్ చేస్తాం. ఇది ప్రామిస్కేస్ పోర్ట్ అంటారు. ఈ ప్రైమరీ వీలాన్, ఈ ప్రైమరీ వీలాన్ క్రియేట్ చేసి ఈ అన్ని వీలాన్స్ని ఈ ప్రైమరీ వీలాన్కి మ్యాప్ చేస్తాం. ఓకే, ఇది ప్రామిస్కేస్ పోర్ట్. సో బయటికి వెళ్ళినప్పటికీ ప్రైమరీ వీలాన్ తోటి బయటికి వెళ్తుంది, కమ్యూనికేట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడికి ట్రాఫిక్ వచ్చినప్పటికీ ప్రైమరీ వీలాన్ 10 దగ్గరకు వచ్చి ఇక్కడ నుంచి సెగ్రిగేట్ అవుతుంది. దీనికి మ్యాప్ అయిన వీలాన్స్ అన్నిటికి వెళ్తుంది అన్నమాట. ఇక్కడ మనం చూస్తే ఈ డయాగ్రామ్, ఇది రోటర్ స్విచ్కి కనెక్ట్ అయ్యి ఉంది. స్విచ్లో 0/1 పోర్ట్ కనెక్ట్ అయ్యి ఉంది. 5, 6, 7, 8 ఇక్కడ చూస్తే 7, 8 ఐసోలేటెడ్ వీలాన్లో ఉంది. సో ఇది వీలాన్ 52 అని ఉంది. ఇక్కడ 50.20 ఐపీ ఇచ్చాడు, 50.20 ఉంది. సో ఐసోలేటెడ్ వీలానే కాబట్టి ఇది కూడా 50.21, ఫర్ ఎగ్జాంపుల్ 50.21 వేసుకోండి. ఇది 50.15, 50.10. ఈ ఆల్రెడీ డిఫరెంట్ వీలాన్స్ అయినా సింగిల్ సింగిల్ పూల్ని మనం యూజ్ చేసుకుంటున్నాం. ఇక్కడ 50.10, 50.15, 50.20, 50. కానీ అయినా సెగ్రిగేట్ అయినాయి, చూసారా? ఇది కమ్యూనిటీ వీలాన్ కింద కాన్ఫిగర్ అయింది. అంటే ఈ రెండాటికి కమ్యూనికేషన్ ఉంటుంది, కానీ ఇది బయటతో కమ్యూనికేట్ అవ్వదు. ఇది ఐసోలేటెడ్ వీలాన్. సో ఈ సర్వర్ ఈ సర్వర్తో కూడా కమ్యూనికేట్ అవ్వదు, కానీ ఇవన్నీ కలిపి ఈ పోర్ట్ ద్వారా ఈ పోర్ట్ కమ్యూనికేట్ ఉంటుంది. ఈ పోర్ట్ ద్వారా ఇలా బయటకు వెళ్తుంది అన్నమాట. సో ఈ పోర్ట్ని ప్రైమరీ వీలాన్, ఇది మెయిన్ ప్రైమరీ వీలాన్ 50, ఇవన్నీ సెకండరీ వీలాన్స్ 51, 52. ఇంకొన్ని పోర్ట్స్ని ఇంకొక కమ్యూనిటీ వీలాన్ 53కి కింద కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఇలా మనం ఒక సింగిల్ పూల్ని మనం అన్ని సర్వర్స్కి, ఎన్ని కంపెనీస్ ఉన్నా అన్నిటికీ సింగిల్ పూల్నే మనం యూజ్ చేసేయచ్చు. సో ఎక్కడ ఐపీస్ వేస్ట్ అనేది ఉండదు. ఇలాగ మనం ప్రైమరీ వీలాన్, ప్రైవేట్ వీలాన్ యూజ్ అవుతుంది. సో దీని ల్యాబ్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకా ప్రైవేట్ వీలాన్స్లో అడ్వాన్స్డ్గా ఐఎస్ఎల్ లింక్ గురించి ఇవన్నీ నెక్స్ట్ వీడియోస్లో నేను చెప్తాను. అసలు ప్రైవేట్ వీలాన్ ట్రంకింగ్ ఎలా జరుగుతుంది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. బాయ్.